యాక్ట్ న్యూస్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో నెల్లూరు వైసీపీలో వర్గపోరు మరింత ముదిరింది. ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ర్యాలీ, మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కార్యకర్తల సమావేశంతో సింహపురి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. మంత్రిగా తొలిసారి జిల్లాకొచ్చిన సమయంలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గత కొన్నేళ్లుగా మంత్రి కాకాణి మాజీ మంత్రి అనిల్ మధ్య విభేదాలున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాకొచ్చారు. పరుగుపాడు ఆత్మకూరు బస్ స్టాండ్ బైపాస్ రోడ్ మీదుగా బైక్ ర్యాలీ నెల్లూరులోని వైసీపీ కార్యాలయం వరకు సాగింది. కార్యకర్తలు కాకాణికి ఘన స్వాగతం పలికారు, భారీ పూలహారంతో సత్కరించారు. నెల్లూరు జిల్లా వైసీపీలో ముదిరిన వర్గపోరు, ఒకవైపు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ర్యాలీ, మరొకవైపు మాజీ మంత్రి అనిల్ కార్యకర్తల సమావేశం జరుగుతోంది. సభ పెట్టుకున్నంత మాత్రాన పోటీగా భావించొద్దంటున్నారు కాకాణి. జిల్లాకు రాష్ట్రానికి పెద్ద సేవకుడిగా వ్యవహరిస్తానని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేస్తానని చెప్పారు. కార్యకర్తల సభ పెట్టుకున్నంత మాత్రాన పోటీ సభగా భావించొద్దని అన్నారు. మారిపోతుంది అంటే జిల్లాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి బాధ్యతలు వహించేటువంటి వ్యక్తి జిల్లాకి రాష్ట్రానికి పెద్ద సేవకుడుగా వ్యవహరిస్తాడు. కాబట్టి నా సేవలు అందించడానికి నేను సిద్ధపడ్డా. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అందరికీ కూడా సేవలు అందించడం జరుగుతుంది. నాకన్నా సీనియర్లు ఉన్నారు, నాతో సమకాలికలు ఉన్నారు, అందరినీ కలుపుకొని ఎక్కడ సమస్య లేకుండా జిల్లాకి సంబంధించి రాబోయేటువంటి ఎన్నికల్లో గతంలో సాధించినటువంటి స్థానాల్లాగా 100కి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయడం జరుగుతుంది. కార్యకర్తల సమావేశం పెట్టుకున్నందువల్లనే పోటీ సభ అని అనుకోవాల్సినటువంటి పరిలేదు. స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే గడప గడపకి తిరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, సమాయత్తం కావాల్సినటువంటిది కాబట్టి. ఈరోజు ఆదివారం సెలవు దినం, అందరూ అందుబాటులో ఉంటారని చెప్పి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడు సోదరుడు అనిల్ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు. దాన్ని ఎందుకో ఈ మీడియా పోటీ సభ అని చెప్పి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తుంది తప్ప, సాధారణంగా శాసనసభ్యులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో నిర్వహించుకోవడం అనేటువంటి పరిపాటి. మరోవైపు అదే సమయంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గాంధీ బొమ్మ సెంటర్ లో పోటీగా సభ నిర్వహించారు. ఈ సభ ఎవరికీ పోటీ కాదన్న అనిల్ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లాలోని వైసీపీ నేతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు మాత్రం ఎక్కడా ఎత్తలేదు. మంత్రిగా కంటే జగన్ సైనికుడిగా ఉండడమే ఇష్టమని చెప్పారు అనిల్. జగన్ రుణం ఈ జన్మకు తీర్చుకోవాలని అన్నారు. నాయకులెవరైనా సరే జగన్ బొమ్మతోనే గెలవాలని అన్నారు అనిల్. జిల్లాలోని అగ్రనాయకులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి అని కానీ, రూరల్ శాసనసభ్యులు కానీ, అలాగే కోవూరు శాసనసభ్యులు కానీ, అలాగే ప్రసన్నన కానీ, ప్రతాపన్న కానీ, శ్రీధరన్న కానీ, అలాగే శేఖరన్న కానీ, సంజీవన్న కానీ, వరప్రసాద్ అన్న కానీ, అందరికీ కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేఘపాటి గౌతమ్ అన్నకి రుణం తీర్చుకోలేం, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి ఇచ్చాలా, ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ గౌతమ్ అన్న కూడా ఎక్కడున్నా కూడా భగవంతుడు ప్రసాదం ఎదిగా చూడాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ జిల్లా పరిషత్ చైర్మన్కి, జిల్లా పరిషత్ చైర్మన్కి కానీ, డీసీసీపీ కానీ, రాష్ట్ర పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే తీసుకుంటూ